అండ్ ఎస్ తన ఇన్నసెన్స్ పర్ఫార్మెన్స్ తో ఎప్పుడు పరేషాన్ చేసే తిరుగువీర్ గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. అందరికి నమస్కారం. యాక్టింగ్ చేయడం ఈజీ, ఇది కొంచెం కష్టం. ఇప్పుడు ఆ వెనక ఉన్న బొమ్మలు ఏవైతే ఉన్నాయో కన్నద్దాలు పెట్టుకున్నాయి, అందులో సగం మంది పోరగాళ్ళకి షూటింగ్ కూడా ఎప్పుడు చూసలేదు. వాళ్ళు ఊర్లోనే ఉంటుండే, వాళ్ళు మంచిర్యాలలోనే ఉంటుండే లోకల్ యాక్టర్స్ వాళ్ళు. ఈరోజు వాళ్ళు ఆర్కే సినీప్లెక్స్లో ఆడ సీట్లో కూర్చుంటున్నారు, ఇప్పటిదాకా ట్రైలర్ చూసి సినిమా చూస్తున్నారు అన్న. మేము ఎంత బాగా సినిమా తీసినా అది ఇదే లోపల దాచిపెట్టుకుంటే కాదు, జనాన్ని కనబడితేనే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఇది బయటకు వస్తుంది అన్న ఈ సార్ కారణం. అంటే లైక్ ఈ సినిమా జనరల్గా మనం సినిమాలు చూసినప్పుడు కొన్ని సినిమాలు మనం రిలేట్ చేసుకుంటాం, కనెక్ట్ అవుతాం, ఎక్కువ ఎంజాయ్ చేస్తాం, మాటి మాటికి మళ్ళీ రిపీట్గా చూస్తుంటాం యూట్యూబ్లో కానీ ఇట్లా. అవి ఎందుకు పాసిబుల్ అయితే అంటే మనకు తెలిసిన కథ, మన ఇంట్లోనో మన పక్కింట్లోనో మన ఊర్లోనో అయ్యేటువంటి కథలు ఉంటాయి, కామెడీ అట్లా జనరేట్ అవుతుంది. సో మంచిర్యాలలో పుట్టి పెరిగి ఆ జీవితాలు చూసి అది ఆయనకు తెలిసిందే రాసుకొని తీసిన సినిమా ఈయన మంచిర్యాల అయినా రూపక్ సార్ మా డైరెక్టరు. సో మా ప్రొడ్యూసర్కి, మా డైరెక్టర్కి, మా కో యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్ యూ. అండ్ 2వ తారీఖు సినిమా వస్తుంది, మీ దోస్తులు ఉండొచ్చు, మీ స్టాఫ్ ఉండొచ్చు, ఆఫీస్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా చూడరు, రిపీటెడ్గా చూస్తారు. దీనికి ఆల్రెడీ ప్రూవ్డ్ ఏంటంటే, ఒకటి సినిమా మేము ఇంతకుముందు స్క్రీనింగ్ చేసినప్పుడు మేము ఎవరినైతే పిలిచినామో అరే దౌడల్ని వస్తున్నారా, ఏం సినిమా తీసిర్రా అన్నారు వాళ్ళు. తర్వాత ఆల్రెడీ మాకు అది సర్టిఫికేషన్ వచ్చేసింది, రేపు రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది రానా దగ్గుబాటి ప్రజెన్స్ ఉంది కాబట్టి మీరు ధైర్యంగా వచ్చేయచ్చు. ఎస్ ఆబ్వియస్గా ఇప్పటిదాకా మనం వింటున్నట్టుగానే ఈ సినిమాని, ఇంత మంచి సినిమాని ప్రేక్షకులకు